ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపించేదాన్ని కనికట్టు అంటాం. ఈ కనికట్టు మ్యాజిక్ ఏదైతే ఉందో అదే మ్యాజిక్ ఎంతకాలమని రాజకీయాల్లో నడుపుతామో అర్థం కాదు. పత్రికలు, టీవీ ఛానళ్ళు, లేకపోతే కనుక సోషల్ మీడియా, లేదా ఒక సెక్షన్ మన చేతిలో ఉంది కాబట్టి, 100కి 90 మంది ఉన్నారు కాబట్టి, పంది పందే అవుతుంది తప్పించి నంది కాదు, నంది నందే అవుతుంది. అదే సందర్భంలో తప్పు తప్పే అవుతుంది తప్పించి రైట్ రైట్ కాదు. సీమెన్స్ సంస్థకు సంబంధించిందిగో ఈ మిషనరీ ఉంది, ఈ మిషనరీ ఉంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, బాగానే ఉంది. సీమెన్స్కి సంబంధించిన సంస్థ నాది కాదంటుంది, నేను ఇవ్వలేదంటుంది. 3,300 కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తోంది అని రాశాం, అది ఇవ్వలేదు. అదేమంటే ఎక్విప్మెంట్ ఇచ్చిందని వాడి బదులు మనమే చెప్తున్నాం. మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా, జర్మనీలో కూడా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అక్కడున్న ఎన్ఆర్ఐ కమిటీ అంతా వెళ్ళి సీమెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి, అడగండి, లేదా మొత్తం విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అంతా జర్మనీ దగ్గరికి పోయి ఆ సీమెన్స్ ఓడి దగ్గరికి వచ్చింది, అరే అబ్బాయి నువ్వు మా రాష్ట్రానికి 3,300 కోట్లు ఇచ్చావు కదా, ఎందుకు దాచుకుంటావు నువ్వు, ఒక కాగితం రాసి మాకు, 3,300 కోట్ల రూపాయలు దానం చేసిన మహానుభావుడు నువ్వు, తీసుకొచ్చి మా రాష్ట్రంలో సన్మానం చేద్దాం అనుకుంటే నువ్వేంది రట్టగా మూసుకు కూర్చుని ఉన్నావు, రా ఇచ్చే అని ఓ లెటర్ రా ఇచ్చుకురండి ఆయన్ని పట్టుకొచ్చి. వాడేమో నాకు సంబంధం లేదు మొర్రు అంటున్నాడు, శుభన్ బోస్ అనేటువంటి వాడు మా కంపెనీలో లేనేలేడు పోయాడాడు ఇప్పుడు అంటున్నాడు, 3,300 కోట్లు ఫ్రీగా ఇచ్చే అలవాటు మాకు లేదు మొర్రు అని చెప్తున్నాడు. వాడు ఎక్విప్మెంట్ అంతా ఇక్కడికి ఇచ్చాడని చెప్తాం. ఇక్కడ ఎక్విప్మెంట్ పోనీ జర్మనీ నుంచి దిగుమతి అయింది అనుకుందాం, ఆ మిషనరీ ఆ కాగితాలు చూపెట్టండి జర్మనీ నుంచి దిగుమతి అయింది సిమెన్స్ కంపెనీ నుంచి అని, 50 కోట్లకి సంబంధించిన మాత్రం కరెక్ట్ వాడి దగ్గర 50 కోట్ల రూపాయలు, అది మనం డబ్బులు కట్టి కొన్నాం. ఒకడు ఫ్రీగా ఇస్తుంటే మళ్ళీ డబ్బులు ఎందుకు ఇస్తామండి? ప్రాక్టికల్గా మాట్లాడితే 3,300 కోట్ల రూపాయలు వాడు ఫ్రీగా ఇస్తున్నాడని 50 కోట్ల రూపాయలు ఎదురు డబ్బులు ఇచ్చామంటే వినేవాడు ఎర్రోడా, లేకపోతే బుర్ర తక్కువ వెదవలమా మనం, లేదా అది అవునని సమర్థించేటువంటి వాళ్ళు నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళేనా, లేకపోతే అవినీతి రొటీన్ ఎక్కడైతే తప్పేంటంటూ అవినీతిని కాపాడుకొస్తుంటే మీరందరూ అవినీతి పొరలా, ఇది తేల్చండి, లేదా సీమెన్స్ ఓడి చేత ఒక కాగితం పడేయండి సరిపోతుంది.